తాజాగా మార్గదర్శకాలు జారీ చేసి ఈ మొన్నటి వరకు పట్టణాల వరకే పరిమితం ఉండే కాని ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా కరోనా కేసులు పెరిగిపోతా ఉన్నాయి. దానికి గ్రామాలలో ఐసోలేషన్ ఉన్నటువంటి పేషెంట్లకు ఇంతకంటే దురదృష్టం ఏం కావాలండి? ఇది చూడండి, శ్మశానంలో ఎక్కడనైతే డెడ్ బాడీస్ కాలుస్తారో ఆ కాల్షియం ప్లేస్ లో ఒక చిన్న ఏది ప్రజలు కూర్చోవడానికి ఒక అవకాశం ఇస్తారు. ఇవాళ డెడ్ బాడీ దగ్గర కూడా కరోనా పేషెంట్లు పోతున్నారంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుంది అనేది కనిపిస్తుంది. మహబూబ్ నగర్ లో ఈ సంఘటన జరిగింది, ఇది నేను చెప్పింది కాదు. ఐసోలేషన్ లో ఉన్నటువంటి పేషెంట్స్ పోయి శ్మశాన వాటికల్లో టైం పాస్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఇంటుంటే తల్లికి వస్తుంది, బిడ్డకు వస్తుంది, కొడుకుకి వస్తుంది, సుఖాలకు వస్తుంది అని భయంతో ఐసోలేషన్ చేస్తున్నది ఇది ప్రభుత్వం. ఇకపోతే ఇవాళ కేంద్రం నియమించినటువంటి ఏదైతే కోవిడ్ ప్యానల్ నుంచి వైద్యులైన ప్రధాన సలహాదారు డాక్టర్ షరీఫ్ జమీర్ ఏదైతే సలహాదారుగా ఉన్నాడో కోవిడ్ కేసులు ఏ విధంగా దాన్ని బయటికి రావాలని రీసెర్చ్ చేస్తున్నటువంటి డాక్టర్ షహీద్ జమీల్ నేను ఇందులో వీళ్ళు సరి అయిన ట్రీట్మెంట్ దొరుకుతలేదు, సరి అయిన దీనికి అవకాశాలు ఇస్తలేదు మా రీసెర్చ్ వర్క్ అని ఆయన రాజీనామా చేశారు. ఇంతకంటే దురదృష్టం ఏముంటదండి? నేను అందుకొచ్చే మొదలు నుంచి చెప్తున్నాం, కరోనా మీద అంతా ఏది తీసుకోదు. ఇది కేంద్ర ప్రభుత్వం రెండో ఫేస్ వస్తుంది. ఈ కరోనా ఒక్కటితోటి కాదు, రెండోది కూడా వస్తుందని నిపుణులు చెప్పిన సుజాతారావు గారు అటువంటి వాళ్ళు కూడా గతంలో మేము చెప్పాము, రీసెంట్ వాళ్ళు చెప్పాము. ఇది డేంజర్ ఉన్నదంటే కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ లో ప్రాధాన్యత ఇచ్చారు నరేంద్ర మోడీ. అంతేకాకుండా ప్రజలను కాపాడే బాధ్యత మన పై ఉన్నది. ప్రజలను ఏ వేళైనా అపోజిషన్ మన డ్యూటీ మనం బరాబరుగా చేస్తాం. అవసరం ఉంటే కాంగ్రెస్ ఆఫీసులు కూడా ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. గ్రామాలలో కూడా మా ఆఫీసులు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో మ్యారేజ్ హాల్స్ ఉంటాయి, ఆ మ్యారేజ్ హాల్స్ కూడా తీసుకోండి, ఐసోలేషన్ కేసులు పెట్టండి. అప్పుడే ఈ కరోనా తగ్గుతుంది. తప్పితే అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి మీద అయితే మీరు కేసులు పెడుతున్నారో అది తప్పు. వాళ్ళు ఏమన్నారు? ప్రభుత్వం చేసి నరేంద్ర మోడీ జనాభా అవసరం లేదా, ఇతర దేశాల వాళ్ళు అవసరమా అని అనడం అది భావ్యం కాదు. దాని మీద కేసులు పెట్టడం తప్పు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా గ్రామాలలో పోగుతున్నది, ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు, మ్యారేజ్ హాల్ను తీసుకోండి. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మీకు అవసరం ఉంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి మేము కూడా ముందుకు వస్తాం. ఎందుకంటే ప్రజలు కేవలం ఎన్నికలప్పుడే కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరకు వస్తారు, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు వస్తున్నారా అంటారు. మా డ్యూటీ కూడా మేము చేస్తున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఫెయిలియర్ అయినాయి. కనుక ఇవాళ మా రాహుల్ గాంధీ అవసరం అంటే నన్నే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు. అంటే ఎందుకు పోతుంది రాజకీయాలు? మీరు మొదలే అప్రమత్తం ఉండి రెండో ఫేజ్ వస్తుంది, మళ్ళీ మూడో ఫేజ్ వస్తుంది అంటున్నారు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకునే పరిశోధనలు చేసే వాళ్ళు కూడా బయటకు వస్తున్నారంటే ఇంత నిర్లక్ష్యం నేను ఎన్నడూ చూడలే. చూడమని ఇలాంటి వ్యాధి కూడా మాకు ఎప్పుడు తెలియదు. కానీ ఈ వ్యాధిని ఆకట్టుకోవాలంటే ఆపడానికంటే ప్రభుత్వం ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ కరోనా పేషెంట్ల మీద, కరోనా వ్యాధి మీద తీసుకోలేదు.